అంటే అధికార పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ వీళ్ళందరూ కూడా సహకారం అవసరం. ఇప్పటికే ఆ మాట ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చారు, లావిడే రామునాయ్ గారు తప్పకుండా రేపు నామానాశ్రయ గెలవబోతున్నారు. ఖచ్చితంగా నామానాశ్రయ యొక్క సహకారంతో మాకు టీఆర్ఎస్లో అధినాయకత్వంగా ఉన్నటువంటి మన రాజశ్రెడ్డి గారు కూడా ఎమ్మెల్సీ గారు అతను సహకారం కూడా తీసుకొని రానున్న కాలం మన మాజీ మంత్రి గారి సహకారం కూడా తీసుకొని ఖచ్చితంగా రేపు రానున్న కాలంలో ఈ మండలాన్ని అందరం కలిసి పాత కొత్త అంతా టీఆర్ఎస్ కలిసి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళందరి యొక్క సహకారంతో మా అందరం బలమైనటువంటి శక్తిగా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ తీసుకురావడానికి అందరం కలిసి కట్టుగా పనిచేయడానికి మేమందరం కూడా సిద్ధపడి ఇవాళ టీఆర్ఎస్లో జాయిన్ అవ్వడానికి రేపు టీఆర్ఎస్లో జాయిన్ కావడానికి తయారై ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ దీనికి రాజీనామా చేస్తున్నాం. ఈ సంఘ జిల్లా సహాయ కార్యదర్శి సభ్యుడు, రైతు సంఘ కార్యదర్శి మండల కార్యదర్శి కిషోరు, మండల కమిటీ సభ్యుడు ఇప్పుడు బొక్కల తండ్రి ఒక శాఖ, తర్వాత ఇస్నాదపల్లి శాఖ ఒకటి, గాదెపాడు ఒకటి, చెర్లపల్లి టీడీపీ నుంచి మన అక్కినపల్లి రవి, కారపల్లి 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 అక్కడ మన పరిశ్రమల్లోనే ఏర్పాటు చేయాలి. ఎంపీ గారు, రాజశ్రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, తాత మధు గారు కూడా వస్తారు, వాళ్ళందరి రావాలి. ఆ పేరు లేకుండా ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తర్వాత ఇటు నామనాయశ్వర గారు, మధు గారు, పల్లా రాజేశ్వర గారు.